హాయ్ అండి. ఇగో మా అమ్మమ్మ మా అమ్మ ఇద్దరు అయితే పెళ్లి వయసు వస్తున్నాం ఇప్పుడే మేము. అయితే ఈ ఇది అమనబోల్ బ్రిడ్జి అన్నట్టు. ఈ బ్రిడ్జి రాకముందుకు ఈ వాగు గురించి వీళ్ళు చెప్తారు. అమ్మమ్మ ఈ వాగు అప్పుడు ఎట్లా వచ్చా చెప్పు. పెద్దేరా ఇది? ఈ గుట్ట నుండి ఇప్పుడు మనము గిడున్న ఫంక్షన్ హాల్ వరకు వారేదా? ఒకనాడు మా అన్నని సెల్లుని తీసుకుపోయి తోడురాకు బిడ్డ ఏడుస్తుంది అని మీ తాతతో పంపించింది. పంపిస్తే ఏటకు వచ్చింది సర్ది ఇప్పిన కోసి సర్ది కట్టి తోలింది. ఆ మూడు కుప్పలు చేసాం ముగ్గురం తిన్నా. తిన్నాక ఇక సెల్ నేను ఈడ ఉంటా గానీ నువ్వు అయ్యేదాకా చూస్తూనే ఉంటా. చూసి ఇక నువ్వు గడ్డ ఎక్కినాక ఇక నేను పోతా అన్నాడు. అంటే ఇక నేను ఎట్లా పోవాలని ఒకటే ఏడుస్తుంది. ఇక మా పెద్ద చేసేసాడు తాత, పెద్ద మనిషి అంటే తాత గుర్తుపోతా రాగా అన్నాడు. ఇక చెయ్యి పట్టుకుండు ఇక మొత్తం లేచిపోయినా నేను నీళ్ళలో. ఇక బిర్రే రట్ట పట్టుకోండి ఇక అదే గుంజుకొచ్చు వావులోనే గుంజుకొచ్చిండు తాత. ఏటకేరా తీసుకొచ్చావు తమ్మ ఉన్న కాడు నిలబెట్టి ఏడవుతలే మీ అమ్మగారు ఏటివుతలే మీ అత్తగారు. బట్టలు ఇచ్చి లంగగుడ్డ ఉంచుకొని పెట్టుకొని కట్టుకొని తీసుకుపోయి. అప్పుడు నువ్వు పెళ్ళప్పుడు లంగా జాకెట్ వేసుకునేదా? నువ్వమ్మ మీ అమ్మమ్మలు ఇంటి పోయినప్పుడు ఎప్పుడు నువ్వు ఆగొచ్చి అటే ఇరికిపోయినావా? భుజాన్ ఎత్తుకుని భుజం మీద ఎత్తుకొని ఎట్లకెళ్ళి దాకేది నన్ను మన ఆయన. ఎట్లా దాటినావు? తాత భుజం మీద ఎత్తుకుంటేనా? ఒడ్డుకు అటు నుంచి వస్తేప్పుడు ఆ ఒడ్డుకు అన్నం తినేది, ఇటు నుంచి అటు పోయేటప్పుడు ఈ ఒడ్డుకు దీనిపోయేదాన్ని. మీరు సర్ది కట్టుకుని వచ్చేది అన్నము? కుండల కారం చింతకాయ బట్టలు కట్టుకుని వచ్చేది అన్నము. బట్టలు కట్టుకుని ఇట్లా గండ్రాడు జీరి ఆ వండిన సర్వ ఇంట్లో గుమ్మరించుకునేది. ఇట్లా వర్షం కింద ఆ ఇంట్లో నీళ్లు చల్లి కుమ్మరించి ఇంత కారం పొడి అయితే కారం పొడి చింతకాయ తొక్క అయితే అది వేసి ఇంత మూట కట్టి సంచలేదు నడుచుకుంటూ వచ్చేది కాబట్టి ఏడ ఆకలి అయితే ఆడ తినేది. రయ్య పోతే ఇక నేను చిన్నగా పోతే అందాక పోయి ఆడ కూర్చోలేదు బిడ్డలు ఎత్తుకుని. సరే బాయ్ ఎప్పుడు ఇద్దరు మరి బాయ్. సరే బాయ్. సరే అమ్మమ్మ బాయ్. మరి బాయ్ ఎప్పు బాయ్ మమ్మల్ని మంచిగా తింపుకో. చిన్న ఫోన్ రారు నాన్న.